ఈ రోజు దేశ రక్షణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంకొక కీలక అడుగు ముందుకు వేయబోతుంది హైదరాబాద్ మొదటి నుంచి దేశ రక్షణ శాఖకు సంబంధించి డిఫెన్స్ కావచ్చు ఆర్డినెన్స్ కావచ్చు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కావచ్చు రకరకాల దేశ రక్షణకు సంబంధించిన మిసైల్స్ తయారు చేసే అన్ని వ్యవస్థలు హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ లొకేషన్ కింద మనం హైదరాబాద్ను పెద్ద ఎత్తున గుర్తింపు పొందింది ముఖ్యంగా మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది బంగాళాఖాతం అదే విధంగా అరేబియా మహాసముద్రం హిందూ మహాసముద్రం ఇవన్నీ కూడా మూడు వైపుల దేశానికి సముద్రం మన ప్రాంతానికి ఉంటే సముద్రంలో ప్రయాణించే షిప్లను కానీ మిగతా వ్యవస్థల్ని మానిటరింగ్ చేయడానికి ఈరోజు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్ వికారాబాద్లో ఈ విఎల్ఎఫ్ను మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేయలేక చతికిల బడి ఈ మూసీని ముంగటేసుకున్నట్టు కనబడతా ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన రోజే కొన్ని హామీలు అమలు చేస్తామని 100 రోజుల్లో కొన్ని హామీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీలేమో మూలకు పడ్డాయి అటుకెక్కినాయి. ఈరోజు మూసీని ముంగటేసుకొని ప్రజల దృష్టి మరల్చి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం పదవి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా నీతిమాలిన పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు ఈయన మాటలు చూస్తుంటే. ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే పిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవర్తన ఉంది. హైదరాబాద్కు మూడు దిక్కులా సముద్రాలు ఉన్నాయని మాట్లాడతాడు. నిజంగా మరి హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రాలు ఉంటే వాటినే టూరిజం కేంద్రాలుగా మార్చొచ్చు కదా. బాక్రా నంగల్ ప్రాజెక్టు కూడా తెలంగాణలోనే ఉంది అంటాడు ఈ పుణ్యాత్ముడు. పిల్లలు స్కూల్లో ఏం చదువుకుంటారు, నువ్వేం మాట్లాడుతున్నావు. అదేవిధంగా నగరం మధ్య నుంచి నది పోతున్నది ఒక్క హైదరాబాద్లోనే ఉంది అంటాడు. గంగ, గోదావరి, కృష్ణ అనేక నదులు ఈ దేశంలోని నగరాల మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటాయి. మరి ఆ మాత్రం కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేదా? లేదు, ఆ స్క్రిప్ట్ రైటర్లన్నా సరిగా లేకపోతే వాళ్ళనన్నా మార్చుకోవాలి. నేను ముఖ్యమంత్రి గారికి ఏ నగరం గుండా ఏ నది పోతుందో కావాలంటే లిస్ట్ పంపుతా, చదువుకోండి, ఇంకోసారి వాటి గురించి మాట్లాడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి హితవుపలుకుతా ఉన్నాం. ఇంకో మాట అంటాడు ఆయన, ప్రధాన ప్రతిపక్షానికి ఒక్క సీటు రాని సందర్భం ఒక్క బీఆర్ఎస్కు ఒక్క తెలంగాణలోనే ఉందట. నీ కాంగ్రెస్ పార్టీకి గుజరాత్లో ఒక్క సీటు రాలేదు కదా. నీ అది అక్కడ గుజరాత్లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, అక్కడ కూడా ఒక్క సీటు రాలేదు కదా. గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడేటప్పుడు ఏమన్నా కొద్దిగా హోంవర్క్ ఉంటుందా, ఆలోచిస్తావా? ఇక ముఖ్యమంత్రిని కదా, నేను ఎటువంటి ఏది మాట్లాడినా చేస్తుంది, ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని మాట్లాడుతున్నావా? అదేవిధంగా మీరు చూస్తే మూసీ నదికి కూడా నేను ఒక కొత్త నిర్వచనం చెప్పాడు, నవ్వుకుంటున్నారు ఇలా. మోజెస్ అని, జీసస్ అని. సో ఆ నిర్వచనాలు చెప్పడం, సమతా విగ్రహం గురించి నిన్న ఆయన పిఆర్ఓనే వచ్చి నాది తప్పైంది అని చెప్పిండు. అయినా ఆయన సవరించుకోలే, చెక్ చేస్తే అది ఎల్ఎన్టీ వాళ్ళు డిజైన్ చేసిండట, ఇదే మ్యాన్హట్ చేసింది అనే విధంగా ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడటం. మల్లన్న సాగర్లో ఒక్క ఇల్లన్న కట్టిండ్ర అని మాట్లాడతాడు. ఒకటి కాదు, 4000 ఇళ్ళు కట్టినాం. ఒక్క ఇల్లు కట్టే చూపిస్తారా అన్నాడు నిన్న. మీరే కదా సాక్ష్యము, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు అన్నాడు. 4000 ఇల్లు కట్టాం. అదేవిధంగా అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాల్లో అంటే ఆయన నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే ఫైనల్గా తిమ్మిని బమ్మిని చేయబోయి బొక్కబోర్లో పడ్డాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆయన గౌరవాన్ని తగ్గించుకున్నాడు, ఆ ముఖ్యమంత్రి యొక్క కుర్చీ గౌరవాన్ని తగ్గించుకున్నాడు.
స్క్రిప్ట్ రైటర్లు రాస్తే రాస్తారు, వాళ్ళు తెలియకపోతే నీకన్నా తెలిసి ఉండాలి కదా, నువ్వన్నా జాగ్రత్త పడాలి కదా. ఇవాళ ఎట్లుండే అంటే నిన్న ఆయన ప్రెస్ మీటు అబద్ధమే ఆశ్చర్యపడే విధంగా నిన్నటి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీటు మనం చూసాం. 250 గజాల స్థలంలో గచ్చి బౌలిలో కట్టి నాకు గచ్చి బౌలి అక్కడ ఉంది, ల్యాండ్ కూడా ఉంది, నేను సర్వే నెంబర్ చెప్తా. ఈ మధ్య మనం ఒక కేసు గెలిచినాం, ఏ కేసు, ఐఎంజీ స్పోర్ట్స్కి సంబంధించిన ల్యాండ్ మనం గెలిచినాం. గచ్చిబౌలిలో 450 ఎకరాలు వచ్చింది. ఆ నది గర్భంలో మురికిలో నివసిస్తున్న వాళ్ళని మాత్రమే తీయమంటున్నాం కదా, వాళ్ళని మంచిగా గచ్చిబౌలు ఇద్దాం పట్టు, 450 ఎకరాల ల్యాండ్ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు మంచిగా గజ్వేల్ పట్టణ నడిబొడ్డున వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. మూసి నది గర్భంలో మురికిలో ఉన్న వాళ్లకు గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియి, అభినందిస్తాం. 450 ఎకరాల ల్యాండ్ మొన్ననే సుప్రీంకోర్టులో గెలిచినాం. లేటెస్ట్ గివ్ దెమ్ ఈచ్ 250 యార్డ్స్, ఇంటి యజమానికి 250, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 250 ఇచ్చి గచ్చిబౌలిలో కట్టి మంచిగా కేసీఆర్ కట్టించినట్టు వి అప్రిషియేట్. ఒక నిమిషం, ఐ లెట్ యు ఫినిష్. దీన్ని మేము కాదంటలేం కదా, మేము అన్నది ఏది వద్దంటున్నాం, మల్లయ్య ఇల్లు గులగొట్టి మాల్ కట్టకు, బఫర్లో ఉన్న వాళ్ళ ఇల్లు గులగొట్టద్దు అని మేము అంటున్నాం. ఆ బఫర్లో ఉన్న ప్రజలందరూ మా తెలంగాణ భవన్కి వచ్చి మమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తే నేను వెళ్ళాను, కేటీఆర్ గారు వెళ్ళారు, మా పార్టీ ఎమ్మెల్యేలందరూ వెళ్ళారు. ఆ రెండుమంటే నేను రెడీ. ఒకవేళ ఆ బఫర్లో ఉన్న ప్రజల్ని నువ్వు కూలగొట్టడానికి నేను ఉండడమే, 3 నెలలు హరీష్ రావు ఉండడం వల్ల కొన్ని వేల మంది ప్రజలకు లాభం అయిద్దంటే నేను పోయి ఉంటా. నాకు తెలిసి మా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు కూడా బఫర్లోనే ఉన్నారు, మీలో కొంతమంది జర్నలిస్టులు కూడా బఫర్లోనే ఉన్నారు, గంటా చక్రపాణి మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా బఫర్లోనే ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు మా మిత్రుడు అంటుండే ఆయన ఇల్లు కూడా బఫర్లోనే ఉందట. మరి జూపల్లి కృష్ణారావు ఉండగలిగినప్పుడు నేను ఉండలేను ఆయన, అయినా ఇంకోటి నేను ఏడుండమన్నా ఉంటాను, నేను ఉద్యమకారుణ్ణి. నిజంగా ఓ 10,000 కుటుంబాలకు మేలయిద్దంటే 10,000 కుటుంబాలు ఇల్లు కూలిపోకుండా కాపాడగలుగుతా నేను 3 నెలలు అడు ఉండను, 3 కాదు 4 నెలలు ఉంటా బయట. 10,000 కుటుంబాలకు మేలయిద్దంటే 3 నెలలు ఏంది కర్మ, 4 నెలలు ఉంటా. 10,000 కుటుంబాల కళ్ళల్లో సంతోషం, వాళ్ళ ఆనందం కోసం 3 నెలలు కాదు 4 నెలలు ఉండడానికి కూడా హరీష్ రావు తయారుండడు. అరే భైసాబ్, నేను 1800 కిందనే ఆల్ పార్టీ పెట్టుకుని అడిగిన, ఇంకా పెట్టలే ఆయన, ఇంకెప్పుడు సలహాలు తీసుకుంటావు. ఈ ముచ్చట ఈ నిన్నేదో డైలాగ్ కొట్టింది కానీ ఈ మాట మీరే సాక్ష్యం కదా, ఇదే భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి నాయన అని చెప్పి నేను 20 రోజుల కిందనే చెప్పిన. అరే మీటింగ్ పెట్టమని రాదే మీ సమక్షంలో చెప్తాం, ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ చెప్పనే చెప్తా, ఇప్పుడు సగం సలహాలు ప్రెస్ మీట్లో చెప్పనే చెప్తా. ఇవన్నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు, అసలు విషయం మాట్లాడవే నాయన అంటే ఇవన్నీ. ఇప్పుడు మా సలహాలు సూచనలు మూసీ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇయ్యం, మూసీ మీద ప్రజల్ని కాపాడడానికి, మూసీని పునర్జీవించడానికి, మూసీలో గోదావరి నీళ్లు ప్రవహించి నల్గొండ జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి నీళ్లు పోవడానికి సలహాలు ఇస్తాం. అన్నా నేను ఎన్నిటికీ ఆన్సర్ ఇస్తా కానీ మరి నా డైల్యూట్ అవుతుంది, ఇది లాస్ట్ క్వశ్చన్. ఇక ఎమ్మెల్యే లేనప్పుడు నాకు మంత్రి ఇచ్చింది అన్నావు, ఆ టైంలో నువ్వు ఆడు, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో నా శిష్యుని కింద నువ్వు, నేను మంత్రి అయినాడు నా కారు ముంగట నాతో పాటు డ్యాన్స్ చేసినావు నువ్వు, నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పార్క్ దగ్గర నా వెనుక నిలబడి నువ్వు చిన్నగా ఉంటావు కనుక నిక్కి నిక్కి టీవీలో కనబడేందుకు చూసినవి నువ్వు. మరి నీ నా మా బీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయినావు, నీకు కృతజ్ఞత ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ మీద? అసలు కాంగ్రెస్ గురించి నీకు మాట్లాడాను ఐదుకి ఎక్కడదే, సోనియా గాంధీ బలిదేవత 1000 మందిని చంపింది అన్న నువ్వు, నువ్వు పోయి అలా కాంగ్రెస్ గురించి మాట్లా